టీక్స్టా గారు రేపటి పోర్లనే సినిమా కొంచెం హెల్త్ అలా అలా కొంచెం సెట్ అయింది. కొంచెం సెట్ అయిన తర్వాత ఆయన ఏం చేశాడు, రేపటి పోర్లనే సినిమా మొదలు పెట్టారు. అదే హిట్ కదా, హిట్ సినిమా. అప్పుడు నా షూటింగ్ జరగలే ఇంకా, ఆ రేపటి పోలు షూటింగ్ ఒంగోలుకి వెళ్ళక, ఒంగోలు షూటింగ్ జరుగుతుండగా ఆయన మళ్ళా హెల్త్ అప్సెట్. నాకు ఇమీడియట్గా రా సుబ్బయ్య కబుర్ చేస్తే నేను ఒంగోలు వెళ్ళాను. ఒంగోలు వెళ్తే ఇటువంటి సంగతి సుబ్బయ్య ఆయన కొంచెం బెడ్ మీదనే ఉన్నాడు. అందరు కాల్ షీట్లు ఉన్నాయి, అన్ని ప్లానింగ్ ఉంది. ఇప్పుడు కనుక షూటింగ్ మధ్యలో ఉన్నాం, సెట్ అప్సెట్ అయిపోతుంది టోటల్గా, నువ్వు కొంచెం మేనేజ్ చెయ్యి ఈ షెడ్యూల్ అంతా అని అంటే అలాగే సరేని. ఆయన ఏమనుకుంటున్నాడు, అవన్నీ సీన్లు ఎలా ఎలా ప్లాన్ చేసుకున్నాడు అవన్నీ అంతకుముందు అంటే నేను డిస్కషన్లో కూర్చుని ఉండేవాడిని. అంతకుముందు సినిమాల్లో కూడా అప్పుడప్పుడు నాకు కొన్ని సీన్లు వదిలేసి వెళ్ళిపోయేవాడు. రజిగట్టలో కానీ వందే మాతలో కానీ కొన్ని సీన్లు వదిలేసి చేయి సుబ్బయ్యకి వెళ్ళేవాడు. సో రేపటి పవర్ ఆల్మోస్ట్ మీరు డైరెక్ట్ చేసినట్టే కదా అంటే సార్, నేనే చేశాను, కొన్ని రోజులు చేశాను సార్, ఆ షెడ్యూల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ టీక్స్టా గారు చేస్తుండేవాడు. బట్ ఆయనకి ఏం చేసేవాడంటే నా షూటింగ్ జరుగుతుండగానే అప్పుడప్పుడు వెళ్ళి నేను ఆయనకు సినిమా చేసుకుంటూ దీనికి మళ్ళీ చేసుకుంటూ అంటే దానికి ఫుల్ కాకుండా కృష్ణ గారు చేసుకుంటూ ఉండేవాడు. నేను కూడా వెళ్తూ ఉండేవాడిని. అరుణగిరి ఎక్కడ జరిగింది సార్ షూటింగ్? అరుణగిరి కంప్లీట్ హైదరాబాద్. హైదరాబాద్ ఇది ఒంగోలు, రేపటి పోలు ఒంగోలు సార్ టోటల్గా. ఫస్ట్ షెడ్యూల్ ఒంగోలు సార్, దాని తర్వాత మెడ్రాస్కి వచ్చేసింది. అప్పటికి నాకు మెడ్రాస్లో ఇది ఒక షెడ్యూల్ యాడ్ చేసి అక్కడ చేస్తూ స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. హైదరాబాద్ ఒంగోలు మెడ్రాసు మూడు తిరగాల్సి వస్తుంది. తిరగడా లేకపోయినా సార్ టీకిష్టా గారితో పాటు ఉంటూ దాదాపు రేపటి పోర్లు పూర్తయ్యేదాకా అప్పుడప్పుడు ఇది నాకు పగలు షూటింగ్ ఉండేదాన్ని. నైట్ ఆయన చేయడం ఇబ్బంది అయితే నైట్ వెళ్ళి షూటింగ్. అలా ఆయన అంటే నాకు ఒక అభిమానం సార్, కృతజ్ఞత ఉంది. కృతజ్ఞత ఉంది, చాలా గొప్ప మనిషి, చాలా గొప్ప మనిషి. అలాగా ఆయనతో రేపటి పోలు రేపటి పోలు తెరకెక్కించారు. అంటే దాదాపు పూర్తి చేసాం సార్, పూర్తి చేసాం. అది అయిపోయిన తర్వాత ఆయన మళ్ళా అరుణకిరణం కూడా ప్యారలల్గా కొంచెం అటు ఇటుగా, దాని తర్వాత కొంచెం లేట్గా అయినా నాది కూడా అరుణకిరణం కూడా అయిపోయింది. అప్పుడు అరుణకిరణం రిలీజ్ అప్పుడు నాకు బాగా గుర్తు ఏంటంటే ఆయన అమెరికా వెళ్ళాడు సార్. అమెరికాలో ఉంటూ ఉండగా నా అరుణకిరణం కూడా రిలీజ్ అయింది. రేపటి పోలు ఇంకా అప్పుడు రిలీజ్ కాలేదు అనుకుంటా. అరుణకిరణాల తర్వాత నెక్స్ట్ మళ్ళీ మీకు ఏమో వచ్చింది సార్? తర్వాత ఇదే ప్రపంచం అనే సినిమా డిస్కషన్లో మేము ఊటీలో ఉండగా, అంటే ఆయన హరికృష్ణ గారు కళ్యాణ తాంబూలోని సినిమా బాపు గారితో ఊటీలో చేస్తున్నారు. అక్కడికి మేము ఇదే ప్రపంచం డిస్కషన్కి వెళ్ళాం. అక్కడ ఉండగా టీకిష్ట గారు వెళ్ళిపోయారు, చనిపోతారు. ఆ తర్వాత వచ్చి నేను అక్కడి నుంచి గురుగారు ఇదే ప్రపంచం. తర్వాత ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఈ అరుణకిరణం 150 డేస్ ఆడింది, మంచి హిట్.